కొన్ని కొన్ని సెంటిమెంటల్ ఇష్యూస్ చాలా ప్రభావితం ఉంటాయి మొన్నటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినాయి ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసింది ఇక్కడ బూందీ పోటు ఆ పోటులో తవ్వారు అనుమతులు లేకుండా తవ్వి నగలెత్తుకుపోయారు అక్కడి తరతరాల ఆస్తులు అక్కడ ఉంటాయి అట్లాగే పింక్ డైమండ్ మాయమైంది ఈ రెండు కూడా అప్పుడు రమణ దీక్షితులు గారు రైట్ చేయడం దాన్ని వైసీపీ హైలైట్ చేయడం చంద్రబాబు ఇంట్లో ఉందంటూ కామెంట్లు చేయడం కూడా జరిగిపోయింది కంటిన్యూగా దాన్ని సోషల్ మీడియాలో కానీ ఇదంతా ట్రోల్ చేశారు ప్రభుత్వం వచ్చి అయిపోయింది కనీస విచారణ కూడా జరపలేదు ఇందులో ఏ మాత్రం ఒక్క నగా తీసుకురాలేదు దాని మీద విచారణ వేయలేదు విచారణ జరపలేదు తీసుకొచ్చింది లేదు ఎందుకంటే ఎవరిని విచారించాలి ఇదే సిబ్బందిని విచారించాలి ఇప్పుడు ఈవెన్ టీటీడీ బోర్డు కూడా వాళ్ళ చేతిలోనే ఉంది ఎమ్మెల్యే ఎంపీ అన్నీ గెలిచారు బట్ ఏ విచారణ చేయలేదు అంటే వెంకన్న స్వామి సన్నిధిని రాజకీయంగా వాడుకున్నారు తప్పించి నిజంగా అయితే ఏమీ చేయాలి నిజంగా జరుగుంటే అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలా పట్టు రావాలి అది కానీ నిజంగా జరగకుండా జరిగిందన్నటువంటి భ్రమ కల్పించారు దాన్ని వాడుకున్నారు అనడానికి సాక్ష్యం ఆ తర్వాత ఏ విచారణ కానీ దర్యాప్తు కానీ ఆదేశించకపోవటం ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇది ప్రచారాస్త్రం అవుతుందా లేదా అంటే ఇది డైవర్ట్ కావడానికే వేరే వేరే అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారు హోదా అంశం అనేనో లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ అనినో రాయలసీమ అభివృద్ధి అనిను ఇట్లాంటివన్నీ అసలు తిరుపతి అనే నియోజకవర్గం లేదా తిరుపతి శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో మ్యాక్సిమం ఈ రెండు ప్రాంతాలు బ్రతికేదే భక్తుల మీద ఈ రెండు ప్రాంతాలలో వాళ్ళకి అన్నం దొరుకుతుందంటే వందకి తొంభై మందికి ఆ ఆలయం కోసం వచ్చే భక్తులు భక్తుల కోసం వసతులు ఆ వసతులలో భాగమైనటువంటి అక్కడ వ్యాపారాలు ఆ వ్యాపారాలలోనే తింటున్నారు వాళ్ళు అక్కడ అంటే వెంకన్న స్వామి లేదా శ్రీకాళహస్తీశ్వరుడు ఇయే అక్కడ కూడు సరే మిగతా ఐదు నియోజకవర్గాలు వచ్చేటప్పటికి డిఫరెంట్ అవి దీంతో లింక్ అయ్యి ఉన్నాయి కాదు వాళ్ళ వాళ్ళకి అక్కడ వ్యవసాయం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మాత్రం ఆ సెంటిమెంట్ ఉంటుంది బట్ ఈ రెండు సెంటిమెంట్లు కూడా క్రిందటిసారి వైసీపీనే గెలిపించినాయి ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ఇంకోటి మిగతా ఐదు అయినా సరే ఈ పాయింట్ని అసలు క్వశ్చన్ చేస్తారా కనీసం ఇప్పుడు బీజేపీకి చేత కావట్లేదు ఆ పాయింట్ని రైజ్ చేయడం తెలుగుదేశం పార్టీ కూడా అది చేత కావట్లేదు ఇప్పుడు మెయిన్ అయితే ఈ రోజు వరకు ఎందుకు దొంగలు పట్టుకోలేకపోయారు అంటే దేవుణ్ణి సెంటిమెంట్కు మాత్రమే వాడుకుంటారా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న ఆ ప్రశ్నకి జవాబు వస్తుందా లేదా అసలు ఈ ఎన్నికల్లో సంబంధం లేదండి అదొక రుటీన్ అంశం అండి పరిగణలోకి తీసుకొని అక్కర్లేదు అంటారా అన్నది ఎవరిష్టం వాళ్ళదే